సమాజంలోని అవినీతిని చూపిస్తూ మనం మన అవినీతిని సమర్థించుకోవటం సమంజసం కాదు. మనలను మనం సరిదిద్దుకోవడానికి, బాగుపడటానికి మనకు దొరికిన అవకాశం ఇది. సహజ మార్గం ఏమి చేయగలదోనన్న దానికి ప్రతి ఒక్కరూ తమకు తాము ఉదాహరణలుగా తయారు కావాలి. మనలో ప్రతి ఒక్కరూ మన మాస్టర్ గారికి ప్రతీకగా నిలవాలి. ఇది మనందరి మీద ఉన్న విచిత్రమైన మహత్తరమైన బాధ్యత. అలా ఈ దివిటీ వెలుగును ప్రస్ఫుటంగా చూపలేని వారు తమను తామే బలహీనపరుచుకున్నట్లు అవుతుంది. మీరు బయటకు వీధిలోనికి వెళ్ళినప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. మనలను అభ్యాసీలుగా చేసింది మనం ధరించిన బ్యాడ్జీ కాదు, మన ప్రవర్తన, మన నడవడి, మన తీరుతెన్నులు మాత్రమే. ఇటువంటి పరిపూర్ణ మానవత్వపు ఉనికినే ప్రతి సహజ మార్గ అభ్యాసి ప్రతిబింబించాలి.